मुलुगु जिल्ला एजेंसी प्रांतंलो आदिवासी चट्टालकु अधिकारुलु व्यतिरेकंगा प्रवर्तिस्तुन्नारनी आदिवासी संक्षेम परिषत् नायकुलु प्रधानंगा आरोपिस्तुन्नारु। ई नेपथ्यंलो उद्योगाल विषयंलो एजेंसी वासुलकु तीव्र अन्यायं जरिगिंदनी 40 रोजुल नुंची कूडा निराहार दीक्ष चेस्तुन्नप्पटिकी अधिकारुलु मात्रं स्पंदिंचडं लेदनी पांडु हेमसुंदर आदिवासी संक्षेम परिषत् राष्ट्र कार्यदर्शिनि ప్రభుత్వ హాస్పిటల్లో చట్టానికి విరుద్ధంగా ఎరునారం కేంద్రంలో చట్టానికి విరుద్ధంగా 50 పడకల ఆసుపత్రి నందు చట్టానికి విరుద్ధంగా గిరిజన నేతలతోటి ఫుల్ఫిల్ చేసిన ఉద్యోగాల గురించి మేము న్యాయం కోసం ఇప్పటివరకు 39వ రోజు ఈ రోజుకి ఐటిడిఏ ఐఏ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ పిఓ గారు ఉన్న దగ్గర మేము టెంటెస్ నిరాహార దీక్షలు చేస్తున్నా। ఇప్పుడు ఈ రోజు నాటి కూడా ఎటువంటి కూడా మాకు సమస్య పరిష్కారం దిశగా పిఓ గారు స్పందించలేదు, అలాగే కలెక్టర్ గారు స్పందించలేదు, ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా మేము వినతి పత్రాలు ఇచ్చున్నాం, చట్టానికి విరుద్ధంగా నియమించారనేసి వాటిని రద్దు చేసి ఏజెన్సీలో పూర్తి స్థాయిలో మొత్తం ఆదివాసీలతోటి భర్తీ చేయాలనేసి మా డిమాండ్ మేము చేస్తున్నాము। అదే క్రమంగా ఇప్పటివరకు వాళ్ళు స్పందించలేదు కాబట్టి మా ఆదివాసీ సంక్షేమ పరిషత్, విద్యార్థి సంక్షేమ పరిషత్, మహిళా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో డైరెక్ట్ మేము ప్రగతి భవన్కి మేము పాదయాత్ర అనేది ఈ రోజు నుంచి మేము ప్రారంభించాం ఏటునారం కేంద్రంగా। దీన్ని మేము జయప్రదం చేసి సీఎం గారికి మా సమస్య అనేది పరిష్కారం దిశగా మాట్లాడే దిశ మేము అనేది ఈ రోజు పాదయాత్ర నియామకాలు అక్రమ నియామకాలను మీరు ఏ విధంగా చెప్తున్నారు? అక్రమ నియామకాలు అనేది ఐటిడిఏ పిఓ ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఏ ఉద్యోగాలైనా సరే ఐటిడిఓ పిఓ గారి ఆధ్వర్యంలోనే అది నియమించాలి, ఐటిడిఓ పిఓ గారు అటువంటి ఉత్తర్వులు ఏం జారీ చేయకుండానే వాళ్ళు ఎలా ఫుల్ఫిల్ చేశారు అనేది మాకు తెలియదు, అది చట్టానికి విరుద్ధంగా నియమించారు కాబట్టి మాకు న్యాయం చేయాలనేసి మేము నిరాహార దీక్షలు అనేది చేపట్టడం జరిగింది। ఐటీడీ పిఓకి మీరు వినతి పత్రం ఇచ్చినారా? ఇచ్చాం సార్, ఐటీడీ పిఓ గారికి ఇవ్వడం జరిగింది, పాత పిఓ గారు వెళ్ళారు, కొత్త ఇప్పుడు వచ్చినటువంటి ఒక 5-6 నెలలు అవుతుంది పిఓ గారికి కూడా మేము రీసెంట్లీగా ఒక 2 వీక్స్ బ్యాక్ అంటే నిరాహార దీక్షలు కొనసాగుతున్న సందర్భంలోనే మేము మళ్ళీ ఒక రోజు మేము ధర్నా పెట్టుకున్నాం, ఆ రోజు కూడా మేము పిఓ గారికి పిఓ గారు బయటకు వచ్చి మరీ మా సమస్యను విన్నారు, ఇప్పటికి 2 వారాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు పిఓ గారు కూడా మాకు ఎటువంటి కూడా సమస్య పరిష్కారం దిశగా మాట్లాడిన సందర్భం లేదు, ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు। అంటే ఎన్ని రోజుల వరకు మీరు ప్రగతి భవన్ చేరుకుంటారు, ఎన్ని రోజుల వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది? ప్రగతి భవన్కి వెళ్లేసేపు కూడా మా పాదయాత్ర కొనసాగుతుంది సార్, ఈ దిశగా మేము వెళ్తున్నాము, మాకు ఏంటంటే పోలీసులు మమ్మల్ని ఎంటాడినట్టుగా ముట్టాడుతున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంగా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మాకు అరెస్టులు అనేది కొనసాగకుండా మేము ఖచ్చితంగా మేము వెళ్లాలనేసి మేము డిసైడ్ అయినాం సార్, ఖచ్చితంగా మేము వెళ్తాం ప్రగతి భవన్కి, కేసీఆర్ గారికి మా సమస్య మేము చెప్పుకుంటాం।